విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ గా 18వ వార్డు కౌన్సిలర్ బోను గౌరీశ్వరి ఎన్నికయ్యారు. చైర్పర్సన్ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి రుక్మిణిని వార్డు అభ్యర్థులు ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారి ఐటిడిఏ పిఓ కోర్మనాథ్ సమక్షంలో చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన చైర్పర్సన్ వైస్ చైర్మన్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు చైర్పర్సన్ ఎన్నిక కావడం జరిగిందని పార్టీ పట్ల నిబద్ధత ప్రతి ఒక్కరూ వ్యవహరించి అభివృద్ధికి సహకరించాలని ఆయన మీడియాకు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పార్వతీపురం పాలక మండలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కృతజ్ఞతలు కాంగ్రెస్ కులేబల్తో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇంకొక సోదరి వైస్ చైర్మన్గా కొండపల్లి రుక్మిణి గారిని కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పార్టీ నియమావళి ప్రకారము పార్టీ చెప్పిన ఆదేశాల మేరకు బోని గౌరీశ్వరి గారిని అలాగే కొండపల్లి రుక్మిణి గారిని చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మరి ముఖ్యంగా అధిష్టానమైన జిల్లా అధిష్టానము మజ్జి శ్రీనివాసరావు గారికి అలాగే బొత్స సత్యనారాయణ గారి సారథ్యంలో అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన మామల పుష్పశ్రీవాణి గారి సారథ్యంలో ఈ ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక అనేది ప్రజా అభిష్టం మేరకు ప్రజా నిర్ణయం మేరకే జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను.